ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్ లో ప్లే ఆఫ్ చేరుకుంది కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం అందుకున్న గుజరాత్ టైటాన్స్ ఎనిమిది నిలిచింది మిగిలిన ఆరు మ్యాచ్ లో సొగ మ్యాచ్లు గెలిచిన ఆ తర్వాత మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ చేరుకుంటుంది గుజరాత్ టైటాన్స్ కాగా మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్లు కోల్పోయి ఇరవై ఓవర్లలో నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసింది వర్షం కారణంగా నలభై ఐదు నిమిషాల ఆలస్యం ఆట ప్రారంభమైంది అయితే ఓపెనర్ రెహములా గుర్బాజ్ ముప్పై తొమ్మిది ఐదు ఫోర్లు ఏడు సిక్సర్లతో ఎనభై ఒక్క పరుగుల వీర విద్వాంసం సృష్టించాడు అలాగే చివర్లో అండు రసెల్ పంతొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై నాలుగు పరుగులు చేయడంతో ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై తొమ్మిది పరుగుల ఘోరప్రదమైన స్కోర్ ను గుజరాత్ ముందు ఉంచింది ఇక నూట ఎనభై పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది సాహా పది పరుగులకి అవుట్ కాగా ఫస్ట్ లో వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండే తో కలిసి శుభమన్ గిల్ మంచి ఇన్నింగ్స్ ను నిర్మించారు అయితే ఇరవై ఆరు పరుగులకి అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్య అలాగే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో గిల్ కూడా అయ్యాడు అయితే ఈ క్రమంలో కోల్కతా వైపు మ్యాచ్ వెళ్తున్న సమయంలో డేవిడ్ మిల్లర్ విజయశంకర్ ఈ ఇద్దరు వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా చివరి వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించారు అయితే పద్దెనిమిది బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై రెండు పరుగులు చేసిన డేవిడ్ మిలర్ రసెల్ బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్ ని శర్మ జార విడిచాడు అలాగే పదిహేను ఓవర్ లో సుయా శర్మ పదహారు పరుగులు ఇవ్వడం కూడా కేకేఆర్ ఓటమిలో కీలక పాత్ర పోషించింది ఇక ఆ తర్వాత విజయ్ శంకర్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఈ క్రమంలోని ఇరవై నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు ఐదు సిక్సర్లతో యాభై ఒక్క పరుగుల హాఫ్ సెంచరీతో గుజరాత్ ను ఒంటిచేతో గెలిపించాడు సుయా శర్మ డేవిడ్ మిలర్ ను క్యాచ్ గా పెవిలియన్ పంపించుంటే ఫలితం మరోలా ఉండేదేమో మొత్తంగా పదిహేడు ఓవర్ లో మూడు సిక్సర్లు బాధి విజయ్ శంకర్ గుజరాత్ విజయానికి బాటలు వేశాడు దీంతో పదమూడు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకున్న గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించడమే కాకుండా టేబుల్లో టాపర్ గా నిలిచింది